హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ముఖ్యంగా మీకు ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి ముఖం అందంగా చేయడం ఎలా, ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. మీరు చూడండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. బాగా కనపడుతుందా? ఫస్ట్ ఇట్లా కళ్ళ దగ్గర ఫస్ట్ కొద్దిగా రఫ్ కొట్టేస్తున్నాను. నెక్స్ట్ వేరే వీడియోలో ఇంకా క్లియర్గా నేను ఫస్ట్ నుంచే చూపిస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 5 డేస్ అయింది. నాకు ఏం తెలీదు కొత్త, కానీ ఏదో ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫేస్ని ఈ విధంగా రఫ్ ఇలా ఉంటుంది, ఇలా కొట్టుకోవాలి. దాని తర్వాత ఐస్ దగ్గర అంటే కళ్ళ దగ్గర ఇలా గోరు చీర్ణం అంటాము ఇక్కడ, రౌండ్ చీర్ణంతో ఈ విధంగా చేసుకోవాలి. మీకు వీడియో ఎక్కువ టైం పడుతుందని కొద్దిగా ఫాస్ట్గా చేస్తున్నాను. తొందరగా తక్కువ టైంలో అయిపోవాలని స్పీడ్గా చేస్తున్నాను. ముఖం వరకే కావచ్చు. పెదాలు నవ్వినట్టు రావాలంటే ఇక్కడ కొద్దిగా బొగ్గు దగ్గర కొద్దిగా డౌన్గా కొట్టుకోవాలి, ఇలా గోరు చీరను వేసుకోవాలి. ఇక్కడ పెదాల దగ్గర కింద పెదవిన దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. పెదాలని ఇలా మట్ట చీరనంతా కూడా ఫస్ట్ ఇట్లా చేసుకోవాలి రఫ్గా. అందరికీ తెలుసు ఫేస్ అంటే ముఖం చేయడం కొద్దిగా కష్టం, అందులో మరి అందంగా రప్పించడం ఇంకొద్దిగా కష్టం. అందంగా ప్రతి ఒక్కరికి బాగా వచ్చేయాలంటే రాదు అది. ఫస్ట్ మన మైండ్లో ఒక అందమైన ముఖాన్ని, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముఖం ఎలా ఉంటుంది అనేది మనం మైండ్లో ఫీడ్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది అని ఒక మనం చూసుంటాం కాబట్టి క్యాలెండర్స్లో విగ్రహాలలో అట్లా ఒక ఐడియా ఉండాలి మనసులో. ఎప్పుడు ఆయన రూపం మనకు మెదలాడుతూ ఉండాలి ఈ ముఖం చేసినంతసేపు. అట్లా మైండ్లో ఆ రూపమే ఉంటే ఉండాలి కంపల్సరీ. ఒకసారికి అందంగా వచ్చేదు నాకు కూడా అంతే. ట్రై చేస్తూ అందంగా రావడానికి ప్రయత్నం చేస్తాను, చేస్తూ ఉంటాను.
అందంగా వచ్చే వరకు వదలకుండా మనం జాగ్రత్తగా తెలివిగా టాలెంట్గా మనం చేసుకోవాలి. బొమ్మలకంత ముఖ్యమైనది ముఖమే. బొమ్మలో ఏదైనా కొద్దిగా డిఫెక్ట్స్ ఉన్నా కూడా ముఖాన్ని కానీ మనం అందంగా చేసుకోగలిగితే ఆ బొమ్మ ఈజీగా సేల్ అవుతుంది, కంపల్సరీ సేల్ అవుతుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే కస్టమర్ చూస్తానే అబ్బా స్వామి ఎంత బాగున్నాడో, అందంగా ఉన్నాడు అని కంపల్సరీ తీసుకుంటారు. అందులో మనం ఫేస్లో స్మైలీ ఫేస్ పెడితే ఇంకా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. అట్లా పెదాల పక్కన గుంటు కొట్టడం వల్ల చిరునవ్వు కనపడుతుంది. ప్రతిదీ ప్రతి స్టెప్ కొట్టేదే కాకుండా గూటంతో మనం ఇట్లా చిపుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే కొట్టినప్పుడు ఎక్కువ పేడ్ లేదు, అనుకూలంగా లేదు.
విధంగా ముఖం తయారు చేయడం, ముఖం ఒక పొయ్యి బొమ్మలో ముఖం అందంగా చేయడం, అందరికీ చూపిస్తే అందరికీ ఉపయోగ వర్కర్స్కి అందరికీ అంటే ఈ పొయ్యి బొమ్మల్లో తయారు చేసే వాళ్ళందరికీ, ఈ వుడ్ వర్క్లో శిల్పాలు డోర్లు చేసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని పెడుతున్నాను ఈ వీడియో చేస్తున్నాను. అందులో మిగతా వ్యూయర్స్ కూడా ఎగ్జైటింగ్గా ఒక పొయ్యిలో ముఖం ఎట్లా తయారు చేస్తారు, వాళ్ళ దగ్గర ఉండి చూడరు, ఈ వీడియో చూస్తే అయినా ఓహో ఇలా చేస్తారా అనేది చూసి కొద్దిగా సంతోషపడతారని ఆశిస్తున్నాను. నాకు తెలిసిన కాడికి నేను చేస్తున్నాను. కొద్దిగా బొమ్మ ఇది చిన్న బొమ్మ, 1.5 అడుగు ఉంటుంది, అంటే 18 ఇంచులు ఉంటుంది, ముఖం కూడా ఒక 2 ఇంచులు వస్తుంది. అందుకు ఇలా చేత్తో చివ్వడం అనేది సేఫ్. మనం గోటంతో కొట్టినామంటే అది ఒక ఎక్కువ దెబ్బ పడుతుంది, మనం అనుకున్న ఫీచర్స్ రావు. ఇలా చివ్వి అలా చేస్తే నీట్గా ఉంటుంది. కంటి లోపల ఉండే ఆ కనుగుడ్డుని ఆ విధంగా క్లియరెన్స్ చేసుకోవాలి. ఈ సైడు అలా క్లియర్ అయింది, ఇంకొక సైడు మెయిన్. మన చేతి వృత్తుల కళాకారులు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. మెయిన్ ఇప్పుడు స్టార్టింగ్లో నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందనే ఒక ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో డోర్లలో బొమ్మలు చేసే వాళ్ళకి, విడిగా బొమ్మలు తయారు చేసే వాళ్ళకి, కొయ్యలు అందరికీ, కొయ్యలో కానీ రాయిలో అయినా దేంట్లో అయినా ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంతవరకు ఎవరూ చేయలేదని అనుకుంటున్నాను, నేను యూట్యూబ్లో చూశాను ఎక్కడా ఎవరూ చేయలేదు. సరే ఈ కంటెంట్ చేస్తే కొత్తగా ఉంటుంది, అందరికీ చూపించినట్టుంటుంది అనేసి చేస్తున్నాను. ఎక్కువ టైమింగ్ రాకుండానే ప్రయత్నిస్తున్నాను, కానీ ముఖం కదా ఫేస్ కాబట్టి కొద్దిగా ఎంత స్పీడ్ చేసినా తొందరగా అవ్వట్లేదు. నా వల్ల అయిన కాడికి నేను స్పీడ్ చేస్తున్నాను.
మెయిన్ ఇక్కడే అండి, ఇక్కడ ఇలా దూకోవాలి, అంటే మా భాషలో దూకడం అంటారు, చెవుకోవాలి. మాది ఒరిజినల్గా సెట్టుకుంట గ్రామం, కడప జిల్లా, అంటే చిత్తూరు జిల్లా బార్డర్, కానీ మేము ఉండేది తిరుపతిలో. మాది చిత్తూరు యాస, కడప, కడపది కలిపినట్టు ఉంటుంది, కానీ నేను ఆ యాస మాట్లాడడం లేదు. వీడియో తీస్తుంటే కొద్దిగా టెన్షన్గా అట్లా ఉంది. కొత్త కదా, నేను ఇంకా బాగా మాట్లాడడానికి, బాగా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు చేస్తుంటే కొద్దిగా టెన్షన్గా ఉంది. ఏం తెలియదు యూట్యూబ్ గురించి, కానీ ఏదో చేయాలనే ప్రయత్నం. నేను ఈ పనిలో ఏంటంటే, కొద్దిగా కొంచెం బాగా వచ్చిన పని వాళ్ళు పక్క వాళ్ళకి నేర్పించరు. ఎక్కడ వాళ్ళకి వచ్చేస్తుందో, మనకి డిమాండ్ తగ్గిపోతుందేమని కుళ్ళుతో నేర్పించరు. నేనైతే అట్లా కాదు, నేను ఈ పని నేర్చుకొని నేను చేసేటప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా నేను అందరికీ నేర్పించాలనే ప్రయత్నమే చేస్తున్నాను. నాకెట్లో ఇప్పుడు యూట్యూబ్ వేదికగా దొరికింది. నేను ప్రతి బొమ్మని, ప్రతి ఫిగర్ని, అంటే స్టాచ్యూస్ని, బొమ్మల్ని నేను తయారు చేసేటివన్నీ నేను వీడియో చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్తో మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసి, నా వీడియోలు చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. నేను అందరికీ ఉపయోగపడే వీడియోలు చేస్తాను, దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక్కడ ఈ గడ్డం దగ్గర, ఈ బుగ్గ దగ్గర, పెదాల దగ్గర ఇలా చూపుకోవాలి. చూడండి ఫస్ట్ ఎలా ఉన్నిందో, ఇప్పుడు ఎలా వస్తుందో ఫేస్. మీ కళ్ళ ముందరే చేశాను, బాగా వస్తుంది, వెంకటేశ్వర స్వామిలాగే వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు కామెంట్ రూపంలో చెప్పండి, తెలపండి. ఏదన్నా నాకు తెలియకుండానే చెప్పినా నేను నేర్చుకుంటాను. పెద్దలు ఎవరన్నా చూస్తే, ప్రతి ఒక్కరు పెద్ద చిన్న ఎవరు చెప్పినా నేను నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. ఇలా సైడ్ అంతా బుగ్గలు ఇవంతా కూడా తీరుకోవాలి, తీరడం అంటారు, మీకు తెలియదు కాదు. తొందరగా స్పీడ్గా లాగుతున్నాను, ఎందుకంటే ఎక్కువ వీడియో టైం వస్తే చూడరు, స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేయకుండా ఉండాలంటే వీడియో తక్కువ టైమింగ్లో చేయాలి, కానీ కుదరడం లేదు, టైం అంతా అయిపోతూ ఉంది. ఫేస్ అయితే కొద్దిగా వచ్చింది, సరే ఇంకా స్పీడ్గా లాగేస్తాను. 80% అయిపోయినట్టే, మీరు చూస్తున్నారు కదా. చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే, మేము ఇలా చూపుతాము, వచ్చిందా, బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను, మీరు చెప్పండి. తర్వాత వచ్చేసి కంటి చూపు పెట్టాలి, ఇలా పెడతాము. బాగుంది, ఇలా గోరు చీరణంతో ఇలా పెడతాము.
ఇప్పుడు చూడండి, బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.